హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు మనము ఎంతో రుచిగా అలాగే హెల్తీగా ఉండే పనస ముక్కల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ చికెన్ మటన్ కన్నా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం, పదండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇలా చిన్నగా కట్ చేయించి తెచ్చుకున్న పనస ముక్కలు తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కుక్కర్లో వేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, చిన్న గ్లాస్ వాటర్ పోసి 2 లేక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. లేతగా ఉండే పనస ముక్కలు అయితే డైరెక్ట్గా కూర వండేసుకోవచ్చు. కొంచెం ముదురుగా ఉండే పనస ముక్కలు అయితే 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి కూర వండుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 2 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత 2 టమాటాలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ నిండుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. పనస ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా ఉడికించుకున్న పనస ముక్కల్ని వడగట్టుకోవాలి వాటర్ అంతా. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి పనస ముక్కలు, ఆ పనస ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా మగ్గి పెట్టుకోవాలి. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇలా పసుపు కారం వేసిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. చికెన్ కూర మటన్ కూర కన్నా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు. తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుని పైన మూత పెట్టుకుని పనస ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. ఈ పనస ముక్కల కూర గ్రేవీగా రావాలనుకుంటే కనుక మనం ధనియాలు జీలకర్ర అవన్నీ మిక్సీ పెట్టి పేస్ట్ వేసుకున్నా కూడా గ్రేవీగా వస్తుంది. మీకు కావాలనుకుంటే కనుక ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అయితే నేను కొంచెం మసాలా పొడి వేసి ఉడికించుకుంటున్నాను. కూర కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టి కూరను బాగా మగ్గించుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే కనుక ఈ సమయంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కూరలో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, నాన్ వెజ్ కూరల కన్నా ఎంతో రుచిగా ఉండే పనస ముక్కల కూర చూశారు కదా, మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా పనస ముక్కలతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు అండి. మరొక వీడియోలో పనస ముక్కలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కూరను చూస్తుంటే ఉత్తి ముక్కలే తినేయాలనిపిస్తుందండి, అంత బాగుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. అలానే మా వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.